శ్రీ గురు చరిత్ర అధ్యాయం 3. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారకునికి వలె గురుమహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడము ఇదే నిజమైన భక్తికి చిహ్నము. ఈ 3-4 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు ఆత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేదే ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావతారాలైన శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట స్వామి, షిరిడీ సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టివారిని ముముక్షువులు ఆశ్రయించాలని, తదన్యులను కాదని భగవద్గీత 4:34 శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను, బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగు రీతిన గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషాబావు చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణ చేయించారు. ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. కథారంభము. నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు. సిద్ధయోగి అతన్ని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీ గురిని చెంతనే ఉంటాను. శ్రీగురు స్మరణమే నాకు ఆహారం. వారి మహిమయే నాకు అమృత తుల్యమైన పానీయము. శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయుషు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికగొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు. నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని. సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకొని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు. నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు. నాయన, అజ్ఞానం వలన నీకు శ్రీగురిని అందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి. సదాచర సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టి వారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిల్వజాలనట్లు దాంబికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినదేదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ
గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు. ఆయనని శంకించే వారికి ఆయనేమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించేవారి వెంటనంటే కాపాడటమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు, కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరి అయిన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువేమి చేయలేదని ఆయనను నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి. శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటిరి గదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీగురిని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడగనే లేదు. ముముక్షులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగినది చెబుతాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్టులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయం మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిదిమించి పోతే అంబరీషునికి ప్రతిభంగమవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటిని పరీక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి, రాజా, నీవు నానాయోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు, కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు. అలాగైన శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి, దుర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొని సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన ఆత్రి అనసూయలకు జన్మించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతై నమః. అధ్యాయం 3 సమాప్తం.